హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ ఈరోజు మన ఛానల్లో మీరు చూడబోయే వీడియో ఏంటో తెలుసా గార్డెన్ బ్లాగ్ అనమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మనం మొక్కలకి పోత పిది మీద ఉన్నప్పుడు రాలిపోతుంటే దానికోసం మంచి రెమెడీ అనమాట వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు ఈ రెమెడీ ఏంటంటే ఇదేంటో తెలుసా మజ్జిగ అనమాట నియమాయాల డబ్బాలో పోసాను ఈ మజ్జిగ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మనం నిల్వ చేసుకొని పుల్లటి మజ్జిగ అనమాట పుల్లగా ఉండాలి మజ్జిగ అయితే దీంతో మనం రెమెడీ చేస్తామన్నమాట ఎందుకంటే మనకి గులాబీ మొగ్గలు కానీ ఏదన్నా వెజిటబుల్ చెట్లకు వచ్చే పిందెలు ఉంటాయి కదా అవి కాయలు పెద్దవి అవ్వకుండా రాలిపోతూనే ఉంటాయి సో అవి రాలిపోకుండా పువ్వులు కాయలు బాగా రావాలంటే దానికోసం అనమాట రెమెడీని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పుల్లటి మజ్జిగ తీసుకోవాలి ఆ తర్వాత ఇందులో పసుపు అనమాట ఒక టీ స్పూన్ పసుపు ఇలాగ వాటర్ మిక్స్ చేసుకొని డబ్బాలో చేయాలి కలుపుకోవాలి మజ్జిగలో దీనికి హోల్స్ పెట్టాం కాబట్టి ఈ మూతకి అందుకని ఈ డబ్బాలో పోస్తున్నాను లేదంటే మీ దగ్గర ఏదైనా స్ప్రే లాంటి బాటిల్ ఉన్నా సరే దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు స్ప్రే చేయొచ్చు అనమాట సో నాకు అది లేదు కాబట్టి ఈ డబ్బాకి ఆ మూతకి హోల్స్ పెట్టి స్ప్రే చేస్తున్నాం అనమాట ఈ ఇంకా ఉందన్నమాట దాంట్లో పసుపు ఇంకా ఉంది ఇది సగం స్ప్రే చేశాక మిగతాది కూడా అందులో కలుపుకోవాలి మనం పదాం పదండి ఇప్పుడు టెర్రస్ మీదకి వెళ్దాము మొక్కలకి ఇవ్వడానికి అమ్మ చేస్తున్నారు చూడండి ఈ గులాబీ పువ్వుకి తుమ్మిది ఆ పువ్వునంతా తినేస్తుంది అనమాట హోల్స్ పెట్టి తినేస్తూ ఉంది అలాగే వచ్చేటువంటి మొగ్గలు ఉంటాయి కదా మొగ్గలు కూడా రాలిపోతున్నాయి అనమాట అలాగే ఈ వంకాయ చెట్టుకి పచ్చిమిరకాయ చెట్టుకి వచ్చే పూత పింది కూడా రాలిపోతుంది అవి రాలకుండా ఉండాలంటే మనం ఇలాగ స్ప్రే చేసుకోవాలి చూడండి మధ్యలో ఎలాగ హోల్ చేసేసిందో గులాబీ పూని తొమ్మిదిలో తినేస్తున్నాయి అన్నమాట ఇలాంటి పుల్ల మజ్జిగ ఇందులో ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంగు చేసినా కూడా పసుపు ఇంగువ ఈ పుల్ల మజ్జిగ కలిపి మూడు స్ప్రే చేసుకోవచ్చు బట్ నా దగ్గర ఇప్పుడు ఇంగువ అయితే లేదు నెక్స్ట్ టైం చేసేటప్పుడు యాడ్ చేస్తాను ఇది కూడా మంచిగా పనిచేస్తుంది మనకి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని స్కిప్ చేయదండి నేను మోనీకి దగ్గరగా ఉన్నాను కాబట్టి నా ఛానల్ని విజిట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ప్లేలిస్ట్ కూడా ప్లే చేస్తూ ఉండండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే పాత వీడియోస్ కూడా చూడండి హెల్ప్ చేయడానికి కొంచెం చేయండి బాబా వారి ఆశీర్వాదం తీసుకోండి ఇది స్ప్రే చేశాక బాటిల్ సగం ఖాళీ అయింది కదా మిగతా ఉన్న పసుపును కూడా ఇందులో మనం యాడ్ చేసుకొని బాగా షేక్ చేసి మొక్కలకి ఆ పైన ఉన్నటువంటి మొగ్గల మీద వంకాయ చెట్టుకైతే పూతలు ఉన్నాయి కదా పూతల మీద పైన స్ప్రే చేయాలి అలాగే కింద వేర్లు దగ్గర కూడా స్ప్రే చేయాలి చూడండి ఇక్కడ అమ్మ స్ప్రే చేశారు కదా ఆకుల మీద అట్లాగనమాట ఇలా స్ప్రే చేస్తే మన పూత పూత అనేది రాలిపోకుండా ఉంటుంది బాగా పువ్వులు బలంగా పూస్తాయి మనం ఎంతో కష్టపడి గార్డెనింగ్ చేస్తూ ఉంటాము ఇలాగ నోటి దగ్గరికి వచ్చేసరికి పూలు పూచే టైంలో అవి రాలిపోతున్నాయి అనుకో మనం చేసిన శ్రమ అంతా వేస్ట్ అయిపోయింది అనిపించిద్ది అనమాట ప్రాణం సూరు వంటిది ఈ టమాటా నారంతా కూడా బాగా పూతా పింది మీద ఉంది ఇవి రాలకుండా ఉండాలంటే ఇది చేయాలన్నమాట సో ఇప్పటివరకు వీడియో చూసారు కదా లైక్ చేసారో లేదో చెక్ చేసుకొని లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఒక లైక్ టెన్ మెంబర్స్కి వీడియోని రీచ్ చేస్తుంది సో హె హెల్ప్ చేయండి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఇలాగ గార్డెన్ మొత్తం స్ప్రే చేయాలన్నమాట బంతి చెట్లు కూడా బాగా మొగ్గలు వచ్చేసాయి ఆ మొగ్గలు కూడా రాలిపోతున్నాయి అనమాట సో అందుకనేసి పైన మొగ్గల దగ్గర ఇలాగ అంతా స్ప్రే చేస్తుంది అమ్మ ఇంకా వేరు పురుగు కొట్టకుండా అంటే ఎర్రలు అలాంటివి కూడా వేర్లు కొరికేస్తూ ఉంటాయి ఈ మొక్క ఉన్నట్టుండి ఎండిపోయిద్ది అనమాట మనం ఎంత మంచి హెల్తీ ఇచ్చినా కూడా ఫెర్టిలైజర్ అలాంటివి ఎండిపోతూ ఉంటాయి అలాంటప్పుడు కూడా ఇంకో రెమెడీ ఉంది అది కూడా చూపిస్తాను పూలు తీస్తుంది అమ్మ సీజర్తో కట్ చేస్తున్నారు చూడండి వైట్ రోజు చాలా బాగుంది కదా ఇంకా అన్నీ ఇరబూసుని కదా అనేసి తీస్తూ ఉన్నాం అన్నమాట ఈ ఆరెంజ్ కలరు ఫ్లవర్కి చూడండి పురుగు పట్టింది ఇలాగ ఈ పురుగులు ఏమి రాకుండా ఉండాలనేసి పువ్వులు పాడవకుండా ఉండాలని ఇది స్ప్రే చేస్తున్నాం అనమాట ఈ పుల్ల మజ్జిగ చాలా యూస్ఫుల్ పుల్ల మజ్జిగ చేయటం తప్పకుండా మీరు కూడా చేయండి పూల్లో అక్కడక్కడ పురుగులు ఉన్నాయన్నమాట సో ఈ పురుగులే ఆ మొగ్గలన్నీ తించేస్తూ ఉంటాయి చూడండి అందుకనే వంగ చెట్టుకి పైన స్ప్రే చేసింది ఆ పురుగు అంతా అన్నమాట పసుపు చాలా మంచిది కదా మనకి ఆరోగ్యానికైనా మంచిదే మొక్కలకి ఇవ్వడం కూడా మంచిదే కదా పసుపు సో అందుకనేసి ఇట్లాగా మొక్కల పైన కింద వేర్ల దగ్గర స్ప్రే చేసుకోవాలి పుల్లటి మజ్జిగ అలాగే ఇంగువ తర్వాత పసుపు అనమాట పసుపు అన్నిటికీ మంచిది అనమాట శుభకార్యాలకు మంచిది మన మొగ్గల మొక్కలకి కానీ మన హెల్త్ బాగాలేనప్పుడు గాయాల మీద వేయడానికి ఇలాగా పసుపు చాలా మంచిది ఇక ఈ కింద చూసారా ఇప్పటివరకు టైర్రస్ మీద ఉన్నటువంటి చూపించను ఈ కింద బొప్పాయి పైన స్కిన్ మొక్కలకి వేసాను అనమాట విత్తనాలు కూడా ఉన్నాయి చెట్లు వస్తాయనేసి ఇక్కడ ఇలా పైన వేసేసాను ఈ మల్లి చెట్టు ఇక్కడ ఉన్నది అలాగే కరివేపాకు చెట్టు అసలు ఒక కరివేపాకు చెట్టు అనే కానీ దాన్ని గుర్తుపట్టడానికి కూడా లేదు ఏమి ఒక ఆకు కూడా లేదనమాట చూడండి మీకు కనిపిస్తుంది కదా ఒట్టి వేరు చెట్టు మాత్రమే ఉంది ఆకులు ఏమీ లేవు మంచుకి ఇలాగైపోయిందనమాట వీటికి కూడా స్ప్రే చేసాము గార్డెన్ని మెయింటైన్ చేయడం అంత ఈజీ అయిన పని కాదండి మనం ఎంతో ఇష్టపడి మొక్కలన్నీ వేస్తాము కానీ చూడండి పువ్వులైతే వచ్చేసాయి ఇవన్నీ చూసేసరికి ఆ కష్టం అంతా పోయిద్ది అనమాట ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్